కాస్త దిష్టి తగిలినట్టుంది. ఎందుకంటే వరుసబెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి వివిధ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పటికి అర్జెంటుగా అతనికి సంబంధించినటువంటి కథ వీళ్ళ దృష్టికి పోయిందంటే ఆ రూట్లో కాదు కానీ అంటే ప్రచారం అయితే బాగా వచ్చింది. ఒకప్పుడు మొద్దు సీన్కి వచ్చినటువంటి ప్రచారం దస్తగిరికి, అప్పుడు భావకళ్ళల్లో ఆనందం కోసం పరిటాల రవిని చంపానంటూ బహిరంగ ప్రకటనలు చేసి దాన్ని హీరోనో విలనో అర్థం కానటువంటి పరిణామాలు. ఇక్కడ ఇప్పుడు ఇతను అంతే. అయితే ఇతను పశ్చాత్తాపడినటువంటి హీరో కింద ప్రొజెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. నేనే నరికాను, నెల రోజుల ముందు నరుకుదాం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు, ఆ నెల రోజులు వెయిట్ చేసి నరికాను కానీ ఆ తర్వాత పశ్చాత్తాపడిపోయాను అంటూ చెప్పుకొస్తూ ఇప్పుడు ఆరుగురు సెక్యూరిటీతో మూవ్ అవుతున్నటువంటి దస్తగిరికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎందుకు అంటే ఏదైతే భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డిలు వేసినటువంటి పిటిషన్లు దస్తగిరిని ఎలా వదిలేస్తారో, ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చేస్తారు, అరెస్టే చేయకుండా బెయిల్ ఇవ్వడం అంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, కావాలని అతన్ని వదిలేయడానికే కదా, అతను ఆ కారణంగానే కదా చేస్తోంది, అంటే వాళ్ళు కొలైడ్ అయిపోయారు సిబిఐ అన్నటువంటి పాయింట్ చెప్తూ తన బెయిల్ రద్దు చేయమని కోరుతుంది. మామూలుగా అయితే చట్ట ప్రకారం అప్రూవర్ అవ్వచ్చు, అప్రూవర్ని ముందస్తు బెయిల్ ఇవ్వరు ఎక్కడా కూడా, అప్రూవర్ని జైల్లోనే ఉంచుతారు. ఎందుకంటే అప్రూవర్ బయట ఉంటే కనుక ప్రమాదం, ఆ కేసు తేలే వరకు జైల్లో ఉంచుతారు, ఆ తర్వాత శిక్ష తగ్గింపు లేదంటే కనుక ఆ ఏదైతే ఆ శిక్ష వేసే సందర్భంలోపు ఉన్నటువంటి జైలు శిక్షనే అసలు శిక్ష కింద పెట్టేసి వదిలేస్తారు. సహజంగా కోర్టులో అప్రూవర్ ప్రొసీజర్లో అట్లా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ తనకి ముందస్తు బెయిల్కి సిబిఐ సహకరించింది. సునీత కూడా మిగతా వాటి అన్నిటి మీద పిటిషన్లు వేసే సునీత దస్తగిరి విషయంలో వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు అదే అనుమానం వ్యక్తం చేసి ఇప్పుడు ఆ దస్తగిరికి సంబంధించి సిబిఐ అయితే రద్దు చేయమంటలేదు బెయిల్, సిబిఐ అతనికి సహకరిస్తోంది. ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం బెయిల్ ఇవ్వద్దని చెప్తోంది, గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయమంటుంది, దస్తగిరికి మాత్రం బయట ఉండడానికే సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ళు వేసిన పిటిషన్ మీదన విచారణ వాయిదా పడింది, దస్తగిరికి నోటీసులు ఇచ్చింది ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు.